కూడా బదిలీ చేయాలని కూడా నిన్న కోరినట్లు తెలుసు. మంత్రులు కూడా ఈ గవర్నర్ కలిసినట్టు ఉంది. ఇప్పుడు ఒకటి సిస్టంలో మేము అనుకుంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా పోలీస్ అబ్జర్వర్ తప్పించాలి. ఈసీ తరఫున ఎవరైతే ఉన్నాడో రిటైర్డ్ అధికారి, అతనికి ఏ బాధ్యత లేదు, వచ్చి అందరినీ అడ్డంగా కంట్రోల్ చేసే దీపక్ మిశ్రాను పేరేదో చేయాలని చూస్తున్నాడు. దానివల్ల కొంతమంది అటు లీనింగ్స్ ఉన్న వాళ్ళు లేదా వాళ్ళ కుట్రల్లో పార్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అధికార వ్యవస్థలో. కొంతమంది రికార్డులో ఏం రాస్తారో పైనుంచి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది, రేపు కౌంటింగ్ అయ్యేంతవరకు కాబట్టి కోడ్ ఉన్నంతవరకు అనే భయంతో కూడా వాళ్ళ దీనికి లొంగి చేయొచ్చు. కాబట్టి అందరు అధికారులను కేవలం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి అధికార యంత్రాంగం అంతా అట్లా ఉందని మేమైతే అనం. అదేదో కొంచెం ఎందుకంటే చూసాం ఐదేళ్ళు ఇది ఇటాల్ రౌతు కొద్ది గుర్రం అన్నట్టు ఎవరు కంట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే పైన ఉంటారో వాళ్ళ మీద కంట్రోల్ చేసేవాళ్ళు, దానికి తగినట్టు బ్యూరోక్రసీ పనిచేస్తుంది. చిన్న చిన్నవి పొలిటికల్ ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, అయితే దాన్ని ఆసరా చేసుకుని ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంతమంది వాళ్ళ ఏజెంట్ లాంటి వాళ్ళను వాళ్ళకి లొంగినంలో పెట్టుకుని కొంతమంది ఈ ప్రాసెస్లో వీళ్ళతో గొడవ ఎందుకో ఎలక్షన్ కమిషన్ ఏం రిమార్క్స్ రాస్తుందని భయపడి కొంతమంది అధికారులు కూడా తనకి ఇచ్చేసింది. మాకు కావాల్సిందల్లా ఏంటంటే ఒక ఫేజ్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు పీస్ఫుల్ ఎలక్షన్స్ పోలింగ్ అండ్ పీస్ఫుల్గా అన్నీ జరిగితే అంటే అడ్వాంటేజ్, ఎందుకంటే మేము స్ట్రైట్ పాలిటిక్స్ ప్లే చేసేవారు, కుట్రలు ఐడియా తెలియదు, ఓపెన్గా ఉంటాం పార్టీ యాజ్ సచ్, ఎందుకంటే లీడర్ అట్లుంటాడు కాబట్టి దాపరికాలు ఉండవు, ఒకటే లైన్ ఏదైనా ఉంటే అది చెప్తారు, చేసింది చెప్పిందే చేస్తారు. ఇన్ని ఉన్నవాళ్ళము మేము ఒక ఇద్దరు అధికారుల మీద డిపెండ్ అయ్యో లేక అధికారుల వ్యవస్థను లోపరుచుకునో వ్యవస్థను మేనేజ్ చేయడం ద్వారానో ఏదో చేయాలని అయితే మా పార్టీ ఎప్పుడు అనుకోదు, మా నాయకుడు ఎప్పుడు అనుకోదు. అది అందరికీ ఈ 10-12 ఏళ్లలోనే ప్రజలకు కూడా అందరికీ అవగతమైంది. ఆ దుర్లక్షణం ఉండేది వ్యవస్థలను పాడు చేయడము, మేనేజ్ చేసుకోవడము, మ్యానిపులేట్ చేయడము, తద్వారా పవర్లోకి రావాలనుకోవడం, దాంట్లో బొక్క బోర్ల పడడం, మళ్ళీ అయినా సరే బుద్ధి రాకపోవడం, అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లక్షణం. కాబట్టి మేము అధికారులందరినీ మార్చడము ఓటింగ్ కూడా అనం. ఎన్నికల కమిషను బాధ్యతాయుతంగా వ్యవహరించింటే కమిషన్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ కమిషన్ పర్సే టోటల్లీ, దాని తరఫున ఎవరినైతే డిప్యూటీ చేశారో వాళ్ళు కొంచెం డిస్క్రిప్షన్ యూజ్ చేసి నిష్పాక్షికంగా కంప్లైంట్లు వస్తే లోతుగా చూసి, అలాగే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చేసేటప్పుడు అది కూడా లోతుగా చూసి, అంపైర్ అనేవాడు బ్యాలెన్స్డ్ ఎట్టున్నారు అట్లా ఉండగలిగి ఉంటే ఈ పరిణామాలు, ఈ హింస ఇవి జరిగేవి కాదు. ఇప్పటికైనా అలాంటివి జరగాలంటే ఆ పోలీస్ అబ్జర్వర్ను మార్చాలనేది మా విజ్ఞప్తి. ఆల్రెడీ అది కూడా ఎలక్షన్ కమిషన్ పంపించాం, ఈరోజు కూడా మళ్ళీ పెడుతున్నాం. అది జరిగితే మిగిలినవన్నీ గాడిలోకి అవే పడతాయి. అండ్ కౌంటింగ్లో మాది శక్తివంతమైన పార్టీ, గట్టిగా ఉంటారు అందరూ, ఏజెంట్లు ఎక్కడికక్కడ కూర్చుంటారు. మేమేం అధికారాన్ని నమ్ముకొని దాని ద్వారా ఏదో చేయాలనుకునే వాళ్ళం కాదు. పార్టీ వ్యవస్థాగతంగా ఉంది, కింద అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంది అనే ఇదేం మాట్లాడలేదు. దాన్ని ఎదుర్కోలేనంత దీంట్లో వీక్ దీంట్లో కూడా పార్టీ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ దానికి అవకాశం లేకుండా చేయడం అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత. అది ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని అయితే మేము కోరుకుంటాం. ఎప్పుడైతే ప్లేయర్స్ పక్కన అంపైర్ అనేవాడు కొంత ఒక వర్గం వైపు పోతాడో అప్పుడు ఏదైనా జరిగే అవకాశాలు లేవు. మధ్యలో ప్రజలు మా కోరిక కూడా అదే, ఈవెన్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయాలా. మేము లేము అధికారంలో, ఇప్పుడు అధికారంలో లేమంటే టెక్నికల్లీ ఉండొచ్చు కానీ బట్ ప్రాక్టికలీ ఈసీ పరిధిలో పనిచేస్తుంది. కాబట్టి మేము ఫర్వెంట్ రిక్వెస్ట్ అండ్ ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్టివ్గా పనిచేసి ఒక సెక్షన్కు మాత్రమే కొమ్ము కోస్తున్నా, ఒక రాజకీయ శక్తి కంటే టీడీపీ ఆ కూటమి కొమ్ము కాస్తున్నా, ఎన్నికల కమిషన్ వర్గాలు కానీ అధికారులు కానీ ఎవరు అంటే వాళ్ళను పక్కన పెడితే ఎవ్రీథింగ్ విల్ ఫాలోయింగ్ లైన్ సెటరేట్ అవుతుంది. మా వరకు మేమైతే ఎన్నికల కమిషన్ చేతిలోకి అధికారం పోయిన తర్వాత దాంట్లో వేలు పెట్టాలని కానీ దాని ఏదో అడ్డదారుల్లో వాడుకోవాలని కానీ ఎప్పుడు అనుకోవట్లేదు. గతంలో అనుకోలే, ఇప్పుడు అనుకోవట్లా. కాబట్టి మాకు నిష్పాక్షికంగా ఉండే ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఇక్కడ ఉంటే ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇన్ లైన్, అంతా బాగానే జరుగుతుంది. అప్పుడు అవసరం ఉండకపోవచ్చు. ప్రికాషనరీ దీని కింద ఫోర్సెస్ ఉండాలని వాళ్ళు అనుకోవచ్చు, మొన్న జరిగిన దాన్ని బట్టి. వాళ్ళు నేనైతే అవసరం ఉంటుందని అనుకోవట్లా. ఏది నిష్పాక్షికంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తే అవసరం వస్తుంది అయితే అనుకోవట్లేదు. చెప్పాం కదా, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ కాన్స్టిట్యుయెన్సీలో
ఏ నియోజకవర్గంలో ప్రయోజనం అందలేదో చెప్పండి. ఒకవేళ క్యాస్ట్ పరంగా ఫలానా క్యాస్ట్కి అందలేదని చెప్పండి. లేదా ప్రాంతం వైజ్ ఫలానా ప్రాంతంలో అందలేదని చెప్పండి. లేదు కదా, యూనిఫామ్గా సాచురేషన్ బేసిస్ మీద కింది నుంచి పై వరకు ఉత్తరాంధ్ర లాస్ట్ ఇచ్చాపురం వరకు అందరికీ ఒకే యార్డిస్టిక్తో ఒకే కొలమానంతో అన్ని ప్రయోజనాలు అందాయి. అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు అందుకున్న వాళ్ళు కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కింది వరకు డోర్ టు డోర్ దీనికి అది డోర్ స్టెప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లడంలో కానీ యూనిఫామిటీ ఒకే జరిగింది, ఒకే రకంగా జరిగింది. కాబట్టి ఆదరణ కూడా అన్ని వైపుల నుంచి అదే రకంగా ఉంది, ఇంక్లూడింగ్ కుప్పంతో సహా అక్కడ కూడా బలమైన మంచి దీంతో మా పార్టీ గెలవబోతుంది అనేది మాకు కనపడుతున్నది. ఇప్పుడు కనపడుతున్న సూచన మిగిలిన చోట్ల కూడా అట్లే ఉంటుంది. ఎక్కడైతే లోకల్ కారణాల వలనో సరే సరిగా ఎలక్షనీరింగ్ సరిగా ఇది కాక చేసుకోలేకనో అభ్యర్థుల దీంతో రకరకాల కారణాలతో చిన్న చిన్న అంటే అక్కడక్కడ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా అయితే సేమ్ యూనిఫామ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఓటు ఏదైతే ఉందో, మా పార్టీ హామీలన్నీ నిలబెట్టుకోవడము లేదా అంతకంటే మెరుగ్గా జీవన ప్రమాణాలను పెంచడము అని అలాగే సుపరిపాలన అందించడం ఈ ప్రాతిపదిక మీద చూస్తే ఆ బేస్ ఏదైతే స్ట్రాంగ్ ఎదిగిందో అది ఓవర్వెల్మింగ్గా వెల్లువలాగా ఓట్ల రూపంలో ప్రో ఇన్కంబెంట్ ఓట్ల రూపంలో వచ్చిందని మేము భావిస్తున్నాం. అది కనపడుతుంది. మీకు కూడా నేను ఇంతకుముందు చెప్పిందే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగడం, గంటల గంటలు వెయిట్ చేయడం, అలాగే మహిళలు బాగా ఎక్కువ మంది వచ్చి చేయడం, వేరే ఊరి నుంచి ఎవరెవరు వచ్చేస్తున్నారు నారు ఎవరు వస్తారో బస్సుల్లో వచ్చే వాళ్ళంతా ప్రయోజనాలు పొందిన వాళ్ళు, పథకాలు తీసుకున్న వాళ్ళు, బెనిఫిషియరీస్ వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు మంచి చదువులు చదువుతున్నందువల్ల లేకుంటే వాళ్ళ తల్లికి తండ్రికి పెన్షన్ నెల ఫస్ట్కి అంత జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం, ఇది పుణ్యం అని ఈ గవర్నమెంట్ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పుణ్యం అని వాలంటీర్లు తీసుకెళ్ళి ఇవ్వడము అంటే ప్రతి వాళ్ళకు ఒక జగనన్న ఉన్నాడు, ఈ ప్రభుత్వం ఆడింది మాకేం పర్లేదు, మేము ఎక్కడైనా పోయినా పని చేసుకున్నా అని చెప్పి దూర ప్రాంతాలకు పోయిన వాళ్ళు మెరుగైన దీని వేతనాల కోసం దీనికోసం వాళ్ళందరూ కూడా ఇటు అదే పనిగా రావడం అది అంతా మీ మీడియాలో వచ్చినవే, ఓవర్వెల్మింగ్గా బయట నుంచి వచ్చారని అక్కడి నుంచి వచ్చి ఇవన్నీ కూడా రెండే కారణాలు ఉండాలి. ఒకటి కొనసాగుతున్న పథకాలు ఇవి రావాలి, ఇవి వస్తే సేఫ్ మా బతుకులు బాగుంటాయి సేఫ్గా ఉంటుంది అనుకోని ఉండాలి, లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫాల్స్ ప్రామిసెస్ అని నమ్మి ఉండాలి. మీలో ఎవరైనా నమ్ముతారా ఆయన ఇచ్చిన ప్రామిసులు, ఆయన ఇచ్చిన ప్రామిసుల మీద ఆయనకే నమ్మకం లేనప్పుడు చంద్రబాబు నాయుడికి ఇంక జనం ఎవరు నమ్మినారు, ఎక్కడ డిస్కషన్ కూడా రాలేదు వాటి గురించి. ఆయనే నమ్మలేదనడానికి ఇన్ని రీజన్స్ ఏం చెప్పింది ఏది, అవి వదిలేసి వేరే రకమైన వ్యక్తిత్వ హననము లేకపోతే ఇండివిజువల్ను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టి రోజు తిట్టడము లేదా వైఎస్ఆర్సీపీని జనరల్గా తిరుగుతుండడము ఇంతే తప్ప ఎక్కడ తాను ఇచ్చిన హామీల గురించి ఆయన కూడా ఆయన కూటమి కానీ పెద్ద ప్రచారం చేసుకోకపోవడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నది కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల వస్తేనే మేము ఆశించి లేదా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న విజయం మాకు వస్తుంది. సో అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉన్నాయి, బ్రహ్మాండమైన ఆదరణ ఉంది, రిజల్ట్ కూడా అట్లాగే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది.